పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 28న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. షాద్నగర్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. షాద్నగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ మెగా జాబ్ మేళాలో మెకానికల్, ఫార్మా, ఐటీ తదితర వివిధ కంపెనీలు పాల్గొంటున్నాయని అన్నారు. ప్రణాళిక చేసుకుంటే 10,000 మందికి మనం ఉపాధి ఇవ్వగలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ అవకాశాలు ఏదో ఒక రకంగా 10,000 అనుకున్నప్పుడు ఒక 2,000-3,000 రీచ్ కాగలిగితే మనకు కొంత సార్థకత, మనం చేస్తున్న పనిలో కొంత సార్థకత వస్తుంది ఉద్దేశంతో మేము ఏర్పాటు ఒక నెల రోజుల నుంచి మన టోర్నమెంట్ జరిగిన తర్వాత నుంచి దాన్ని ముమ్మరంగా చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా మాకు ఒక 40 కంపెనీల నుంచి ప్రోత్సాహం లభించింది. ఈ 40 కంపెనీలు కూడా అందులో 10 కంపెనీలు 10 ఇండస్ట్రీస్ మన లోకల్ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకోసారి జాబ్ మేళా పెట్టినప్పుడు ఈ 10 కూడా స్థానికంగా 10 కంపెనీల నుంచి 20-30 కూడా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు కూడా కొంత వేటెన్సీ ఉన్నారు, రకరకాల ఒత్తిళ్ళు రకరకాలుగా ఉంటారు కాబట్టి మేము కూడా వాళ్ళని ఎక్కువ ప్రెజర్ చేయలేదు. మరి రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి ఒక 35 కంపెనీస్ కూడా ఇప్పుడు టెంటేటివ్గా ఒప్పుకోవడం జరిగింది. జాబ్ మేళాలో 10th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ వరకు వివిధ కేటగిరీలో దాదాపు 8 కేటగిరీలని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో కేటగిరీస్ వైజ్ చేస్తే సేవారంగము, ఉత్పత్తి రంగము, బీపీఓ ప్లస్ ఐటీ, ఫార్మా, టెక్స్టైల్, సోలార్, హార్డ్వేర్, పెస్టిసైడ్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇట్లా తీసుకుంటే అన్ని రంగాల నుంచి కలిపి మనకి ఈ రోజుకి 33 కంపెనీలు రిజిస్టర్డ్ కావడం జరిగింది. రేపు మన 28వ తారీఖు వరకు 40 కంపెనీలు రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ని 28వ తారీఖు డిగ్రీ కాలేజ్